సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంకుష్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇలా మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు తంబేలు చూసుంటే మీకైతే క్లారిటీగా అయితే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. అదే మనము మీ తంబేలో చూసినట్టు ఆ విధంగా మనం అక్కడ మన ఫోటో ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలంటే, అది ఆ వీడియో ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, ఇప్పుడు మొత్తం క్లియర్ కట్గా అయితే మీకు ఇప్పటికే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి నా డిస్ప్లే చూసుకున్నట్లయితే ఒక రేంజ్లో అయితే ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విడ్జెట్ కానీ ఏదైనా చూసుకున్నా చూసుకున్నట్లయితే మనకైతే అయితే ఇక్కడ యాప్ డ్రైవ్ చేసుకున్నట్టు కూడా ఈ విధంగా సూపర్గా అయితే ఉంది. ఇది కూడా మీరు సెర్చ్ చేయాల్సుకుంటే ఇంకా వీడియో చేశాను, ఆ వీడియో ఇంకో డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరైతే ఆ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మీ ఇక్కడ మీకు డిస్ప్లే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు చూసుకున్నట్లయితే మీ ఇక్కడ సో ఫ్రెండ్స్ మీ ఇక్కడ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది మీ ఇక్కడ. సారీ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్లో క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే మీరు వస్తారు. ఇక్కడ మనకు మీకు నచ్చిన దాంట్లో అయితే మీ ఇక్కడ మీతో సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి మీ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూపడం కోసం అయితే ఇదే సెలెక్ట్ చేసుకుంటాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఏం మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఫ్రెండ్స్ బట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ బట్టన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ బట్టన్ క్లిక్ చేయగా ఇక్కడ మనకి దీనికి విధంగా రావాలి డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడైతే డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మీరు నేను డౌన్లోడ్స్లో క్లోజ్ చేసుకున్నాను కాబట్టి మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికన్నా ముందు ఇంకో మన ఇంకో అప్లికేషన్ అయితే మనకైతే యూజ్ అవుతుంది. ఆ అప్లికేషన్ కూడా డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, మీరు అది కూడా ప్రో వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ హెవీ ప్లేయర్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే క్లిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు పెట్టుకున్న తర్వాత మీకు అయితే డిస్ప్లే ఈ విధంగా రావడం మీద జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ఇక్కడైతే చూసినట్లయితే మీకు డిస్ప్లే ఈ విధంగా రావడం మీద జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కూడా మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని చెప్పి మీకు చెప్తారు. సాంగ్ అయితే మీరు ఏ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు, మీకు కైమాస్టర్ కానీ ఏమి యాడ్ చేసుకోవచ్చు. మీకు యాడ్ చేయడం రాదనుకపోతే నేను ఇంకా వీడియో చేస్తాను ఫ్యూచర్లో, ఇంకా వీడియో అయితే కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు డిస్క్రిప్షన్లో పడవచ్చు, అక్కడ నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీకు పెన్సిల్స్ ఏమైనా క్లిక్ చేసినట్లయితే నేను ఇక్కడ ఒక బాక్స్ రావడం అయితే మీకు అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఇక్కడ ఒక బాక్స్ రావడమే జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్, టోటలీ బాక్స్. దీంట్లో మన డిపెండెంట్ ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ మంచి మన ప్రజెంట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మన ఫోటో ఏ విధంగా యాడ్ చేసుకోవడం మీకు చెప్తాను. ఇంకా ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే కానీ మీకు యువర్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఈ విధంగా రావడం కొన్ని ఆప్షన్ రావడం మీద జరుగుతుంది. ఇక్కడ మనకు ఇమేజ్ లెవెల్ ఫండ్ ఫ్రెండ్స్, ఈ టోటల్ ట్యూటోరియల్ కూడా ఇంకా వీడియో చేస్తాను ఫ్రెండ్స్, కంపల్సరీ చేస్తాను. మీకు కామెంట్ సెక్షన్ అడిగినట్లయితే నేను కంపల్సరీ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కస్టమ్ ఇమేజ్ అని కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పిక్ నేమ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పిక్ ఇమేజ్ అని కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ నుంచి ఒక ఫోటో మీద అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గ్యాలరీ నుంచి మీకు ఎగ్జాంపుల్ చూపడం కోసం అయితే నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ సెట్ కావడం అయితే జరిగిపోతుంది ఫ్రెండ్స్. మీరు అయితే చూసినట్లయితే కంపల్సరీ మీ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ కావడమే జరిగింది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. కొంచెం బాక్స్ మాత్రం ఉంది కాబట్టి ఆ ఫోటో మనకి ఇక్కడ ఈ విధంగా రావడమే జరుగుతుంది. కొంచెం మీకు మనం ఫుల్ సైడ్ పెట్టుకున్నట్లయితే మీకు ఫుల్గా రావడమే జరుగుతుంది. దీన్ని జూమ్ చేయడం మనం అంతా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ట్యూటోరియల్ కావాలి చెప్పండి ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేసినట్లయితే నేను కంపల్సరీ దీన్ని మొత్తం ట్యూటోరియల్ మీకు ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అడిగినట్లయితే ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మీ తమిళ చూసుకున్నట్లయితే మీ విధంగా సూపర్గా అయితే మీ ఫోటో ఎక్సలెంట్గా అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయ్యి ఇంకా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని దీని ఎలా ఎడిటింగ్ చేసుకొని ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కానీ మస్ట్ అది పార్ట్ 2 ఫ్రెండ్స్, పార్ట్ 1 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై ఫ్రెండ్స్.